హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు మీ అమ్మాయి ఏ వీడియోతో వచ్చింది అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమ్మైల్ చూసినా తెలిసిపోయి ఉంటుంది. ఈ వీక్ రాబోతున్న వీడియోస్ ఏంటి అనే వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీక్ ఏం వీడియోస్ వస్తున్నాయి ఏంటి అనేది చూడాలంటే వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటి అంటే, నేను చిన్న మార్పు అనేది 2 వీక్స్ నుంచి చేశాను. ఏంటంటే, ఎవరైతే ఆ వీక్ వీడియో కింద కామెంట్ చేశారో నెక్స్ట్ వీక్ వాళ్ళ వీడియో గురించి, వాళ్ళ ఛానల్ గురించి అయితే చెబుతాను. చెప్పిన తర్వాత ట్రిమ్ చేయండి, కట్ చేయండి, చిన్న బిట్టేగానైతే అనరు అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈ మాట అయితే అనరు అని అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ వీడియో ఇదనే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను ఎవరైతే ఛానల్ గురించి చెప్తానో వాళ్ళకి సంబంధించిన లింక్ అయితే నేను కింద ఇస్తాను. వాళ్ళ ఛానల్కి విజిట్ అయ్యి హ్యాపీగా వాళ్ళ వీడియోస్ చూడొచ్చు. మంచి మంచి ఛానల్స్ని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ వీక్ అయితే భవానీ క్రియేషన్ సిస్టర్ గురించి చెప్తున్నానండి. చాలా బాగుంటాయి వీడియోస్ అయితే భవానీ సిస్టర్ అయి ఆ సిస్టర్ ఛానల్ మొదలుపెట్టయితే 5 మంత్స్ అయిందండి. సారీ, 5 మంత్స్ ఛానల్ మొదలుపెట్టయింది. ఫస్ట్ వీడియో అయితే ఫ్లవర్స్ పెట్టారండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అని ఇలా పెట్టారు. నాకైతే ఆ సిస్టర్ ఛానల్ గురించి ఎంతవరకు తెలుసు అంతవరకు చెప్తున్నాను. భవానీ సిస్టర్, నేను ఏదైతే తప్పుగా చెప్పుంటే గనక నన్ను క్షమించిన సిస్టర్. మీ ఛానల్ గురించి నేను తెలుసుకుని కొన్ని వీడియోస్ నేను చూశాను కాబట్టి, చాలా వరకు ఫాలో అవుతున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. క్రిస్పీగా అరటికాయ ఫ్రై వేపుడు ఎలా చేయొచ్చు ఏంటి, ఎందుకంటే అరటికాయ వేపుడు చేస్తే చాలా మంది ఇష్టంగా తినరు, అలాంటి వాళ్ళకి టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసి పెట్టాలి అనేది చాలా బాగా చెప్పారు. చూసేసేయండి, మునక్కాయ కందిపప్పు ఫ్రై కానీ ఇలాంటి చాలా ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. పకోడీ, క్యాబేజీ, మెత్త పకోడీ అని చెప్పి ఇలా చేశారు. ఎక్కువ ఫ్రై ఐటమ్స్, స్నాక్, హోటల్ స్టైల్లో మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలి ఏంటి బాగుండే అనేది చాలా బాగున్నాయండి. ఎక్కువగా అయితే లైవ్లు చేస్తున్నారు. బొంబాయి చట్నీ మన టిఫిన్స్ అనగానే మార్నింగ్ మనకి టైం ఉండలేదు, అలాంటప్పుడు మనం ఎలాంటి చట్నీస్ చేసుకోవాలంటే 5 మినిట్స్లో 3 మినిట్స్లో ఎలా చట్నీ చేసుకోవచ్చు ఏంటి, టిఫిన్స్ కూడా చక్కగా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి అది ఎలా చేయాలి ఏంటనే చెప్పారు. షార్ట్ వీడియోస్ పెట్టారు చూడండి, చిన్న చిన్న వీడియోస్ అంటే ఏముంటుంది చాలా బాగుంటాయి. మొక్కల గురించి కానీ హోటల్ స్టైల్ దోశ అనేది కూడా షార్ట్ వీడియో పెట్టారు, చూసేసేయండి, చాలా బాగుంటాయి. మిల్ మేకర్ కర్రీ అండి, చాలా హెల్దీ కదా మిల్ మేకర్స్ అంటే. ఈ రోజుల్లో అవి తినాలంటే తినమని చెప్తున్నారు, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి అంటున్నారు. కానీ మనకి చేసుకుని తినాలంటే మనకి చాలా మందికి నచ్చదు. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తే కనుక మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇట్లాంటివి చాలా బాగుంటున్నాయండి. ఎక్కువగా టిఫిన్స్ కానీ ఫ్రై ఐటమ్స్ కానీ స్నాక్ కానీ చాలా బాగున్నాయి. మీరు మటుకు ఇవి చూసేసి హ్యాపీగా మీ పిల్లలకు చేసి పెట్టేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఎలాంటివి ఉన్నాయి ఏంటనే చూద్దాము. వరలక్ష్మి వ్రతానికి నైవేద్యం కేసరి. కేసరి అనగానే మన స్వీట్ అనగానే ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక త్వరగా చేసి పెట్టే స్వీట్ అనగానే కేసరే కదా, అలాంటిది ఎలా చేసుకోవాలి ఏంటి ఈజీ వేలో మళ్ళీ అండి. చాలా తేలిక, స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఎలా చేసుకోవాలి ఏంటి. ఇంటికి ఒకవేళ మదర్ లేరనుకోండి, ఎవరైనా గెస్ట్లు వస్తుంటే స్వీట్ చేసి పెట్టాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు స్పీడ్గా చేసి పెట్టాలంటే ఇలాంటి ఛానల్ చూస్తే కనుక హ్యాపీగా చేసి పెట్టేసేయచ్చు. ఇంకా బండి మీద దొరికే మిర్చి బజ్జీ అండి, బజ్జీ అనగానే నాకు చెప్పలేని ఇష్టం, చాలా ఇష్టము. ఆ సిస్టర్ ఛానల్లో బజ్జీ మనకి రీసెంట్గా పెట్టారండి, చాలా బాగుంటాయి చూడండి. కజ్జికాయలు పెట్టారు, సండే చేశారు కజ్జికాయలు, మండే పెట్టారు చూడండి. అనుకోకుండా ఇద్దరం ఒకేసారి చేశాం కాకపోతే నేను వీడియో చేయలేదు, సిస్టర్ వీడియో చేసి పెట్టారు, చాలా బాగా చేశారు. ఇంకా లైవ్లు చేస్తూ ఉంటారు, చాలా బాగుంటాయి. లైవ్ల్లో కూడా ఎక్కువ మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. గోంగూర పులుసు కూర అని చెప్పి ఇలా చాలా వరకు చేశారండి. ఎక్కువ షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. స్వీట్ తినాలనిపిస్తుంటే ఈ స్వీట్ చేసుకోండి, 15 మినిట్స్లో రెడీ అవుతుంది అని పెట్టారు. నేను చెప్పాను కదా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఎట్లాంటి స్వీట్స్ చేయొచ్చు. శాండ్విచ్ చేశారు, పిల్లలకి మోదకాలు చేశారండి, రవ్వ మోదకాలు కలర్ఫుల్గా చేశారు. కలర్స్ చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటే తినాలనిపించేలాగుంది చూడండి. నేనైతే ఇంతవరకు చదువుతున్న గుంటూరు జిల్లా స్పెషల్ కాకరకాయ ఇలాంటివి చేశారండి. కాకరకాయ కారం, గుంటూరు అనగానే మన కారాలే స్పెషల్స్ కదా, అలాంటి కారాలు కూడా చేశారు చూడండి, చాలా బాగున్నాయి. మనకి మంచి మంచి రెసిపీస్, స్నాక్స్, ఇలాంటి గుంత పొంగనాలని చెప్పి ఇలా చేసి పెట్టారు. మీరైతే గనక ఏదైనా సరే మీకు చేసుకొని తినాలి అంటే గనక హ్యాపీగా త్వరగా చేసుకునే రెసిపీస్ ఉన్నాయి, చూసేసి మీరు త్వరగా చేసుకుని ట్రై చేసి కామెంట్ చేయండి ఆ సిస్టర్కి ఎలా వచ్చినాయి ఏంటని చూడండి. నేనైతే వీడియో కింద లింక్ ఇస్తాను,
చక్కగా చూసేసేయండి, లైవ్లు చేస్తూ ఉంటారు, లైవ్లో అటెండ్ అవ్వండి, చక్కగా కొత్త కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు లైవ్లో అటెండ్ అయితే. ఆ విధంగా కూడా మనం చక్కగా కొత్త కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు. చక్కగా ఇట్లాంటి వీడియోస్ అన్నీ చూడండి, మనకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి చూస్తూ ఉంటే. నేనైతే నాకు తెలిసిన వరకు ఆ సిస్టర్ ఛానల్ గురించి చెప్పాను. మీకు ఇంకేమన్నా తెలిస్తే కనుక నాకు చక్కగా కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక నేను కూడా తెలుసుకుంటాను. సిస్టర్ నేనేమన్నా సరే మీ ఛానల్ గురించి తప్పుగా చెప్పుంటే కనుక సారీ సిస్టర్. వీడియో అనేది చూసేసేయండి. ఇంక ఈ వీక్ రాబోతున్న వీడియోస్ ఏంటి, ఏం వీడియోస్ వస్తున్నాయి అనేది చూడండి. ఇక్కడైతే కనుక మా చెల్లి చెప్తుందండి, ఈ వీక్ అయితే మా చెల్లి, మీకు కూడా చెల్లే కాబట్టి మా చెల్లిని కూడా ఆదరించి మా చెల్లి ఈ వీక్ ఏం వీడియోస్ పెట్టమంటుందో చూసేసేయండి. చెల్లి మీరు చెప్పేసేయండి ఏం వీడియోలు పెట్టాలో ఈ వీక్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ మన ఛానల్లో రాబోతున్న వీడియోస్ ఏంటో తెలుసుకోవాలి కదా. సోమవారం వచ్చేసి మంచి అన్బాక్సింగ్ వీడియోతో వస్తుందండి. ఆ అన్బాక్సింగ్ ఏంటి ఏంటి అనేది చూడాలంటే మీరు ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అదేంటంటే నాకు పుట్టినరోజుకి ఇచ్చిన గిఫ్ట్ అండి, అదేం గిఫ్టో చూడాలి కదా. అయితే అన్బాక్సింగ్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. మంగళవారం వచ్చేసి మన వీడియోస్ ఒపీనియన్ అంటూ మీ ముందుకు వచ్చేస్తాను. మంచి మంచి కామెంట్స్తో మీ ముందుకు వస్తాను. మీరు కూడా అలా చక్కగా మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఒపీనియన్ అని పెడితే కనుక మీ నేమ్తో సహా మొత్తం మెన్షన్ అవుతుంది. ఇంకా తర్వాత బుధవారం వచ్చేసి ఇన్నర్ ఫీలింగ్ అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నాను. గురువారం వచ్చేసి మినీ కిచెన్ అంటూ మీ ముందుకు వస్తాను. మినీ కిచెన్లో ఎవరెవరు ఆన్సర్ చెప్పారో చూద్దాము. భవానీ సిస్టర్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. పిల్లలు చదివితే కనుక చక్కగా స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ చేస్తాను. లైఫ్ ఆఫ్ అమ్మ అన్నారు, పిల్లలతో మాట్లాడినట్లే ఉంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంకా తర్వాత వచ్చేసి దివ్యా సిస్టర్ పెట్టారు, టమోటా కచ్చప్ అని పెట్టారు ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంకెవరు పెట్టారు చూద్దాం. యశోద తల్లి పెట్టింది, థ్యాంక్ యూ సో మచ్ నానా. ఇంకెవరు పెట్టారు అనేది నేనైతే నోట్ చేసుకోలేదండి, ఇక్కడ చూస్తూనే చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఎస్ఆర్కే తెలుగు సిస్టర్, బ్యూటీ టిప్స్ సిస్టర్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఆన్సర్ అని పెట్టారు. నేను అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. తర్వాత వచ్చేసి వెంకట్ గారు పెట్టారు, టమోటా కచ్చప్ అని పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మ. నేచురల్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ నానా. ఇంకెవరు పెట్టారు, ఇంతవరకు పెట్టారండి. ఆన్సర్ అయితే కనుక భవానీ సిస్టర్ అన్నారు, తప్పకుండా ట్రై చేస్తామన్నారు. చెయ్యండి సిస్టర్, చాలా టేస్టీగా ఉంటాయి రెసిపీస్ మినీ కిచెన్ అయితే. ఒకవేళ మీరు చేస్తే కనుక నా స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తే కనుక నేను మన వీడియోస్ ఒపీనియన్లో మెన్షన్ చేస్తాను. ఇంకా శుక్రవారం వచ్చేసి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తారు, మంచి రెసిపీ అండి, చూసేసేయండి. ఇంకా శనివారం వచ్చేసి ఒకరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేశాను. మీకు కూడా ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే నేను త్వరగా చేయడానికి ట్రై చేస్తాను. అది ఏంటి అనేది చూడాలంటే, అది ఎవరిచ్చారు ఏంటి అనేది చూడాలంటే ఆ వీడియో దాకా ఎదురు చూస్తూ ఉండాలి. ఆదివారం వచ్చేసి ఇదే వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక్కడ తర్వాత ఒక క్వశ్చన్ కూడా అడిగి ఉంటుంది, దానికి ఆన్సర్ కూడా చక్కగా పెట్టేసేయండి. ఇంకెందుకు ఆల్సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బై బై, టేక్ కేర్. ఓకే చెల్లి, నేను ఈ వీక్ ఈ వీడియోస్ పెడతాను. మీరైతే ఈ వీక్ వీడియోస్ చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వస్తే ఏమీ ఉండదండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా, మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. వీక్లీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఈ వీక్ ఏమైనా అడుగుదాం, పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను. వీక్లీ ఒక క్వశ్చన్, మంచి క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ వీక్ అయితే పొడుపు కథ అడుగుతున్నాను. ఓల్డ్ అండి పొడుపు కథ. మిద్దె మీద ఉన్న మిరప చెట్టు అందరికీ కనిపిస్తుంది కానీ నాకైతే కనిపించదు. ఏంటి క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పండి. మిద్దె మీద ఉన్న మిరప చెట్టు అందరికీ కనిపిస్తుంది కానీ నాకు కనిపించదు, ఇది ఏంటి అనేది ఎంతమంది గెస్ చేసి చూతారో చూద్దాము. వాళ్ళు అయితే గనక మనకి మంగళవారం, నెక్స్ట్ వీక్ వచ్చే మంగళవారం వీడియోలు అనేది మెన్షన్ చేస్తాను. ఓకే, ఆ మంగళవారం వీడియోలో చూస్తే కనుక ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు ఏంటి అంటే, రేపు మంగళవారం, ఎల్లుండి మంగళవారం కాదు వచ్చే మంగళవారం వీడియోలో మెన్షన్ చేస్తాను. ఈ క్వశ్చన్కి ఎంతమంది ఆన్సర్ చెప్పారు ఏంటి అనేది చూద్దాము. దీనికి మంచి మంచి ఆన్సర్స్ చెప్పేసేయండి. ఇది ఓల్డ్ పొడుపు కథ. పొడుపు కథలు చాలామంది మర్చిపోతూ ఉన్నాం కదా, ఎంతమంది గుర్తుంది ఏంటి అనేది నేను కూడా తెలుసుకోవాలని ఉంది. ఓకేనా, ఈ క్వశ్చన్ ఏనండి, ఈ వీక్ అడిగేది. మీరు ఏదైనా సరే క్వశ్చన్ అడగాలి అనిపిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే నెక్స్ట్ వీక్ నేను క్వశ్చన్ అడుగుతాను. ఎవరైతే నాకు ఒకవేళ మీ ఛానల్ గురించి చెప్పాలి అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ వాళ్ళ ఛానల్ ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేశారో వాళ్ళ ఛానల్ గురించే చెప్తారండి, అన్నీ కాదు. ఓకేనా, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. అందరికీ హ్యాపీ సండే, ఎంజాయ్ చేయండి. బై బై, టేక్ కేర్.